రేళ్ల సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చి టెస్టుల్లో సెంచరీ బాధేశాడు విరాట్ కోహ్లీ. 424 నెలలుగా టెస్టుల్లో 50+ స్కోర్ కూడా చేయలేకపోయిన విరాట్ ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ అందుకున్నాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్లో 28వ సెంచరీ, 75వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు. వన్డే టీ20లో పూర్తి స్థాయిలో ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పుడు తన కెరీర్లో 75వ సెంచరీ సాధించాడు. విరాట్ సెంచరీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్లో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకున్నారు. కానీ తొలి 3 టెస్టుల్లో కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. నాగ్పూర్ టెస్టులో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన విరాట్ ఢిల్లీ మ్యాచ్లో 64 పరుగులతో రాణించాడు. ఇండోర్లో 35 పరుగులు మాత్రమే చేశాడు. రెడ్డిగా విరాట్ సెంచరీపై మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవారెడ్డి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాకేష్ దేవారెడ్డి గారు నమస్తే అండి. విరాట్ సెంచరీని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్తే రేఖ. మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. రీసెంట్ గా వైట్ బాల్ ఫార్మాట్ లో కూడా మంచిగా ఆడుతున్నాడు. ఏంటంటే విరాట్ కోహ్లీ నుంచి మనం ఎప్పుడు బ్యాటింగ్ చేసినా కూడా తను సెంచరీ చేస్తేనే తను పర్ఫార్మెన్స్ చేసినట్టుగా మనం కన్క్లూజన్ కి వస్తాం. బట్ రీసెంట్ టైమ్స్ లో ఆ కోవిడ్ టైంలో కొంచెం రన్స్ కొట్టడంలో ఇబ్బంది పడిండు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ హీస్ బ్యాక్ ఇన్ ఫామ్. ఎప్పుడైతే ఆ క్యాప్టెన్సీ టీ20 వరల్డ్ కప్ లో క్యాప్టెన్సీ దాన్ని వదిలేయడం, ఆ తర్వాత ఐపీఎల్ టీమ్ కి వదిలేయడం, అండ్ దెన్ టెస్ట్ క్యాప్టెన్సీ నుంచి తొలగించడం, అక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. బట్ నౌ ఐ థింక్ తను ఫామ్ లోకి వచ్చింది. ఫామ్ ఇస్ ఫామ్ లో వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే క్లాస్ బ్యాట్స్మెన్. ఓడిఎస్ లో 46 సెంచరీస్ ఉన్నాయి, అండ్ ప్లస్ టీ20స్ లో, సారీ టెస్ట్ మ్యాచ్ 25+ సెంచరీస్. సో ఇస్ ఎ క్లాస్ ప్లేయర్, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. రాకేష్ అంటే రాకేష్ గారు ఇంతకు ముందు కూడా టెస్టుల్లో 100 చేయాలని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూశారు విరాట్ సెంచరీ చేస్తారు అని. కాకపోతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 4 సంవత్సరాలు అవుతుంది. అంటే విరాట్ ఒక్క సెంచరీ కోసం 3 ఏళ్ళు లేదా 3.5 ఏళ్ళు ఎదురు చూడటాన్ని ఎలా చూడాలి మనం? ఐ థింక్ ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. ఎప్పుడైతే ఈ టీ20 ఫార్మాట్ ఎమర్జ్ అయిందో, ఈ ఫ్రాంచైజీ క్రికెట్ ఎమర్జ్ అయిందో, ఈవెన్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో కూడా బయలాటరల్ సిరీస్ లలో ఎక్కువ టీ20 ఫార్మాట్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో టెస్ట్ మ్యాచెస్ కూడా తగ్గినాయి. సో దాని దృష్టిలో పెట్టుకుని ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుండి మళ్ళీ కొంచెం ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడాల్సి వస్తుంది. బట్ తను సెంచరీ కోసం 2 ఇయర్స్ వెయిటింగ్, 3 ఇయర్స్ వెయిటింగ్, ఇవన్నీ యా ప్రతి ప్లేయర్ ఇలాంటి ప్యాస్ నుండి వెళ్తాడు. మీరు ఎగ్జాంపుల్ సచిన్ తీసుకోండి, రికీ పాంటింగ్, లారా, మంచి మంచి ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్ కూడా ఇలాంటి ప్యాచెస్ నుంచి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ చేసిన వాళ్ళు లెజెండరీ. సో ఐ థింక్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. విరాట్ ఫామ్ గురించి క్వశ్చన్ చేసేంత అది లేదు. తను క్రికెట్ అయిపోయిందా అని అంటే అయిపోలేదు, ఇంకా ఆడతాడు. ఇస్ జస్ట్ 34 ఇయర్స్ ఓల్డ్, ఇంకా 4-5 ఇయర్స్ క్రికెట్ ఈజీగా ఉంటుంది. రాకేష్ గారు అయితే ఇప్పుడు అహ్మదాబాద్ ఈ టెస్టులలో 214 బాల్స్లలో 100 చేశారు. అంటే ఈ 200 మనకు అక్కడ పిచ్ చూసుకున్నట్లయితే విరాట్కి అనుకూలంగా ఉందనడానికి ఉందని మనం చెప్పుకోవచ్చా, లేదా 214 బాల్స్ అంటే మనం ఎక్కువగా తీసుకున్నారు అని అభిప్రాయపడొచ్చా? టెస్ట్ ఫార్మాట్ కాబట్టి దట్ ఈస్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్. యాక్చువల్లీ మనం టెస్ట్ ఫార్మాట్ ఈ ఇద్దాక చెప్పినట్టు టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం 100 స్ట్రైక్ రేట్ ని కూడా తక్కువ స్ట్రైక్ రేట్ అనుకుంటాం. బట్ రియల్ టెస్ట్ ఫార్మాట్, రియల్ క్రికెట్ ఏంటంటే మీరు ఎన్ని రన్స్ వితౌట్ బౌండరీ స్కోర్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. ఈ రోజు కనుక చూస్తే 100 చేసినప్పటికీ తను జస్ట్ 5 బౌండరీస్, అంటే కేవలం 20 రన్లు మాత్రమే బౌండరీస్ రూపంలో, మిగతా అంతా సింగిల్స్, 2-3 మీద సాధించిందంటే తను ఎంత చక్కగా టెక్నిక్ తోని వెయిట్ చేసి పేషెంట్ ఇన్నింగ్స్ ఆడిందో అదే ఎగ్జాంపుల్ టెస్ట్ ఫార్మాట్. టెస్ట్ అంటే ఏంటి? టెస్ట్ చేయడం. ఎప్పుడైతే టెస్టింగ్ అవుతుంటుందో పేషెన్స్ చూపించాలి. సో ఆ పేషెన్స్ ని చూపించిండు కాబట్టి ఈనింగ్స్ అంత బాగా ఆడింది. ఇది జస్ట్ విరాట్ కోహ్లీ కోసమైనా కాదు, మీరు ఓవరాల్ గా టీమ్ కి చూసినా కూడా ఈనింగ్స్ చాలా ఉపయోగపడింది. అదర్వైజ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్కోర్ చేసిన రన్స్ కి విరాట్ ఆ తర్వాత క్విక్ గా అందరు అవుట్ అయినా కూడా చాలా ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్ గా ఇండియా అయితే ఈ మ్యాచ్ మీద లూజ్ అయ్యే పరిస్థితి లేదు. సో దట్స్ ఎ గుడ్ నాక్, దాంట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ లేవు.
రైట్, థ్యాంక్ యూ రాకేష్ దేవారెడ్డి గారు.